దాచుకోవడం దోచుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన తప్పులను ఒప్పుకోకుండా సమర్థించుకోవడం ఏంటన్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం నిరుపయోగమని నిపుణులు చెప్పారని గుర్తు చేశారు సీఎం. తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టాలని కమిటీ సూచించినా కేసీఆర్ వినకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన 5 నిపుణుల కమిటీ రిపోర్టును తొక్కిపెట్టారని విమర్శించారు. 38,500 కోట్ల రూపాయల ప్రాజెక్టును 147,000 అంచనాలు పెంచారని విమర్శించారు సీఎం. ఆనయితా చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012 ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజు కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అధ్యక్ష. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు, మీరు 152 మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని 151 మీటర్ల ముంపు కోసం ఒప్పించండి, 1 మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా. ఈ తర్వాతైనా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్న అధ్యక్ష. ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము మసిబూసి మారెడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 147,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచిండ్రు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. పంచపక్ష ప్రమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో, ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందీళ్ళను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతోనే తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే వెంకన్న మీద దాడి, మా భట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు. తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కళంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కళంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడబోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష. మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు, మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా. మొత్తం చెదలు పట్టించింది అధ్యక్ష, తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు.